శ్రీ గురుభ్యో నమః. రాహు కేతువు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు లగ్నాతో చతుర్థంలో రాహు రాజ్యంలో కేతు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటున్నాము. అదేవిధంగా చతుర్థంలో కేతు రాజ్యంలో కేతు ఉంటే అంత బలహీనంగా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ వృషభంలో ఒకవేళ కానీ కేతు ఉంటే నీచిస్థానం ఉంటారు, అదే కుంభలగ్నం. అలాగే రాజ్యంలో రాహు వాడు నీచిస్థానం ఉన్నట్టు, వృషికంలో రాహు నీచంలో ఉన్నట్టు లెక్క. అంటే రాజ్యం మొత్తం తగలెట్టేస్తారు. మనం తీసుకుంటున్న నిర్ణయం ఎలా ఉంటుంది, రాజ్యం మొత్తం తగలెడుతుంటుంది. భయంకరంగా నిర్ణయాలు తీసుకున్నాడు వీడని తుగలగాన్ అంటుంటున్నాము. అన్ని నిర్ణయాలు అలాగున్నాయేంటి అని, నిర్ణయం రాంగోతుంది, రాజ్యము రాంగోతుంది. దాంతో ఏంటంటే వాడి యొక్క పదవి కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది, చాలామంది విషయాలు జరుగుతుంది, ఎప్పుడు కింద పడిపోవడం మనం చూస్తుంటాం కదా. ఎందుకంటే ట్రాన్సిట్లో అని 1.5 సంవత్సరాలకి రాహు మారుతుంటుండే, ఒక రాశి నుండి ఒక రాశి రాహు కేతు రివర్సల్లా మారుతుంటారు, యాంటీ క్లాక్ వైజ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే సడన్గా ఈ కాంబినేషన్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళ లైఫ్లో 1.5 ఇయర్ అలా వచ్చినప్పుడు అంటే అంత హైప్లో ఉన్న వ్యక్తి కూడా తప్పని కింద పడిపోవడానికి అవకాశం. చాలామంది విషయాలు మనం చూస్తుంటాం, రాజకీయ నాయకుల్లో కూడా చూస్తుంటాం, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ చూస్తుంటాం, అద్భుతమైన పొజిషన్ ఉన్నవాడు మనం చూస్తుంటాం, టాప్ అని కింద పడిపోయాడు, ఏదో కారణం వల్ల వాడు దూగిపోయాడు, వాడికి ఏదో ఇబ్బంది కలిగింది, తగ్గిన కింద పడిపోయాడు, ఏదో వాళ్ళ మీద ఒక కేసు పెట్టి ఆ కేసు ప్రకారం కింద పడిపోయినట్టు చూపిస్తాం. వీటన్నిటి కారణం అంటే రివర్స్లో ఎప్పుడైతే రాహు కేతు తిరుగుతూ ఉంటారో ఈ కాంబినేషన్ ఆఫ్ 4th and 10th హౌస్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మనకు వాడి జీవితాల్లో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఎలా జరుగుతుందంటే ఆ ఇచ్చిన వాడే మనకు మళ్ళీ నొక్కి పెట్టినట్టుగా కనబడుతుంది, అనిపిస్తాను వాడు చేస్తేనే కదా నేను గొప్పవాడినైనా మళ్ళీ వాడే ఇలా చేస్తున్నాడు మనతో అని రాజకీయవేత్తలు మనం చూస్తుంటాం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళని గొప్పవాడిని వాడు మళ్ళీ మన మీద నిందలు వేస్తుందంటే మనం వాడే కింద పడి చేస్తున్నాడు. అలాగే వ్యాపారంలో కూడా వాడు నేను కలిసి చేసిన వ్యాపారం కదా, ఈరోజు ఈ స్థాయికి వెళ్ళాడు, ఇద్దరు కలిసి చేసాం కదా, అలాంటిది ఇప్పుడు ఈరోజు వాడు ఎందుకు మనతో ఇలా ఉన్నాడు, మన వ్యాపారం ఎందుకు వాడు ఇబ్బంది పెడుతున్నాడు, సెపరేట్ అయ్యి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు. అలాగే నిన్న మొన్నటి వరకు మన స్నేహం ఉండి వ్యాపారం అందించిన కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళు సడన్గా రివర్స్ మారుతుంటారు, మీకు ఈ రోజు మీ కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు. ఉద్యోగస్తులు ఉంటారు ఐటీ రంగంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, సీఈఓ లెవెల్ ఉంటారు, లేకపోతే టీమ్ లీడర్స్ పెద్ద గొప్ప పొజిషన్స్ ఉంటారు, సడన్గా వాడు నిన్నటి వరకు వాడు అంతా అభిమానంగా చూసుకుంటున్నాడు, వాడే మళ్ళీ ఈరోజు మనకు శత్రువు అయి కూర్చున్నాడు అంటూ ఉంటాడు. అలాగే భార్యాభర్తలు ఉంటారు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈ చతుర్థ భాగ్యంలో రాజ్యంలో ఉన్న రాహుకేతుల యొక్క ప్రభావం ఒకసారి ఉన్నట్టుండి ఆ మనసంతా పాడైపోయినట్టు ఉంటారు. ఇదంతా రాహుకేతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పడానికి పూర్తిగా అవకాశం ఉంది. మరిన్ని విషయాలు వచ్చే చివరిలో తెలుసుకుందాం. శుభం భయాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.